మెదక్ జిల్లా కేంద్రంలో మొన్న జరిగిన సంఘటన నేపథ్యంలో గోవధను అడ్డుకున్న హిందువులను అరెస్టు చేసిన సంఘటనకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ బీజేపీ నాయకులు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం నుండే వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. చేగుంట మండలం అధ్యక్షులు చింతల భూపాల్ మాట్లాడుతూ, మెదక్లో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం చూసే చూడకుండా వ్యవహరిస్తూ అమాయకులైన హిందువులను అరెస్టు చేస్తూ, దానికి కారకులైన ముస్లింలను అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎవరైతే హిందువులను అరెస్టు చేశారో వారిని బేషరత్తుగా రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. జై శ్రీరామ్. ఇలా ఏదైతే మెదక్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. గవర్నమెంట్ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ అమాయకులైన హిందువులని అరెస్టు చేస్తూ, దానికి కారకులైన ముస్లింలని అరెస్టు చేయకుండా వదిలేయడం ఇది సిగ్గు చేటు. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి ఎవరినైతే హిందువులనైతే అరెస్ట్ చేసినో వాళ్ళని బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నా. నిన్న జరిగిన సంఘటనకి పోలీస్ వ్యవస్థ చాలా నిర్లిప్తంగా వ్యవహరించింది. ముందుగా వెళ్ళి ఏదైతే బోధ జరుగుతుందో ఆ వ్యవస్థ గురించి మాట్లాడి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా ఇంత సంఘటన దారి తీయడానికి కారణం పోలీసులే. వాళ్ళు పట్టించుకొని ఉన్నందుకు ఇంత పెద్ద సంఘటన జరిగింది. మా కార్యకర్త అయినటువంటి గోరక్షకుడిని కత్తితో వెన్నుపోటు పొడిచిన ముస్లింలని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళీ జరిగితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే తనకి పూర్తి బాధ్యత వహించాల్సిందని కోరుతున్నాం.